అన్ని ఎట్లా చేస్తాం ఇక మళ్ళా కేసీఆర్ సార్ రావాలి, మళ్ళా మనకు ఎప్పటిలేక కావాలి, ఎప్పటిలేక కావాలి. నాది అది అయ్యా రైతు బంధు, రైతు బంధువులు లేవు, ఏవి లేవు, అవి ఇస్తా ఇస్తా మాపి లేవు. రెండోసారి కేసీఆర్ ఉన్నా రెండోసారి పడిపోతుండే, ఇప్పుడు ఏది లేవు. ఏం చేసిండు కన్న వరద లేదు, ఆ చేసింది కాలే ఏమి నెత్తికి రెండు ఎకరాలు నా పిల్లలకు కాలే. వస్తాయి ఇప్పుడు అయితే బ్యాంక్ కార్డు కొద్ది ఆ లోన్ వాంగిస్తున్నాడు. ఇప్పుడు మా మనది గేలే అక్కడ గెలిచి మోసం అయిపోయాడు, మళ్ళీ ఇప్పుడు గెలిపించాలి నేనే. మనం మన తానే రాలే కదా ఆడు, అక్కడ రాజమ్మ వచ్చాడు పాలమూరు రాజా అని. ఇప్పుడు ఏ చెప్పు తోడు కొడుతున్నారు ఇప్పుడు ఆయన అంతే. ఏం నిమ్మలం లేకపోతే ఎంజాయ్ మళ్ళీ ఆయన సీఎం చేసింది నిమ్మడంగానే ఉన్నాం మరి అంతే నిమ్మడంగానే. నాకు ఉండేది రైతు బంధు రాలేదు, రైతు బంధు రాలేదు. వచ్చిందల్లా ఒకటి కరెంటు జీరో వచ్చింది, ఇంటికి జీరో వచ్చింది, అది ఓకే. ఇక ఆడోళ్ళకి బస్సులా తిరిగి పెట్టిండు, వాళ్ళు గుద్దుకొస్తున్నారు. ఇక మూసి నదుల పొట్లు అన్ని గుల తింటుడు, అది ఒక్క పని మంచిగా చేస్తున్నాడు, మెచ్చుకుంటున్నారు జనాలు. సీఎం మంచిగా ఏదో ఇట్లా ఈయన గెలుచున్నా కానీ ఏదో సురగాలు వచ్చినట్టు కొట్టుకొచ్చిండు, గంతే కానీ కూల కొడుతున్నాడు. సురగాలు వచ్చి సీఎం అయ్యిండు, ఇప్పుడు ముసి నది పూర్తి ఉన్న ఇండ్లని ఊల తింటుడు. ఆ సురగాలి ఈ సురగాలికి తలిగింది అంతే. మళ్ళా మళ్ళీ వచ్చేది ఉందా ఆయన రాడు రాడు. ఏం పాలన చేస్తుండు? దొంగ పాలన, ప్రజాపాలన, దొంగ పాలన చేస్తుండు. రైతులయ్యి కొన్ని అయినాయి కొన్ని కాలేదు. ఈయన అన్ని గ్యారంటీలు ఇచ్చిండు, వాస్తవంగా అందరికీ చేయవలసింది. ఇచ్చిన గ్యారంటీలు అందరికీ చేయాలి. ఒకరికి చేసి ఒకరికి చేయలేదు, ఒకరికి సబ్సిడీలో పెట్టి ఒకరికి పెండింగ్లో పెడితే బాగుండదు కదా. అందరికి చేస్తే సంతోషంగా ఉంటారు. అంత గిట్ట చేస్తే అది లేదు. ఈ గృహలక్ష్మి 2500 ఇస్తాడు, అది లేదు. గ్యాస్ చేస్తాడు, గ్యాస్ కొంతమందికి అయినాయి అంటే కొంతమందికి అయ్యి అయిన వాళ్ళేమో సంతోషపడతారు, కాని వాళ్ళేమో తిడతారు. ఏం టైం ఉండదు మరి వాళ్ళకు కూడా, అందరికీ వేస్తే ఒకసారి వేయాలి, జనాలకు వేస్తే అందరికీ. ఇప్పుడు నలుగురు భోజనాలకు వస్తారు, నలుగురికి అందరికి భోజనాలకు ఒకరికి ఒకసారి ఒకరికి ఒకసారి పెడతామా? పెడతాం, పెట్టాం కదా. ఒకటి డిన్నర్కి వచ్చినప్పుడు అందరు లైన్ పెట్టుకుంటారు, అది కూడా అట్లా చేస్తే మంచిగుంటారు. అట్లా ఇబ్బంది మళ్ళీ రాడు 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 గట్టిగా రాడు రాడు రాసుకో రాసుకో చూడు మరి లక్ష్మి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏం చేయాలి? దేశాలు పట్టించండి, మళ్ళా మాటలు ఏమున్నాయి పొడుగు ఎట్లది, మాటలు ఎట్లుంటాయి? గట్టినే ఉంది అంతే. మాటలు ఏమున్నాయి? చేత లేదు, ఏం లేదు. రుణం మాపి అన్నాడు, 40,000 30,000 రుణం మాపి చేసిండు, 2 లక్షలు దట్టినే ఉంది. పాల ధర 40 ఉండే పాల చేశారు, ఉండగా ఈయన 30 20 30కి వచ్చింది ఈయన ఎక్కిన నుంచి. రైతు బంద్ వేయలే ఇంక ఇప్పటికి, డ్రోన్ కార్తలు వేసేది ఉండే ఇప్పటికీ లేదు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది, అది లేదు, ఏది లేదు. ఇల్లు ఊల కొట్టుడు ఒకటి మొదలు పెట్టిండు అని మనవయో, అది ఇంద్రం ఇచ్చింది, ఉంచుకో ఉంచాలి. మరి ఇంద్రం ఇచ్చిన ఇల్లు మీరే ఎందుకు కూలగొట్టేది? మీరే ఇచ్చి మీరే కూలగొడితే లాభం? ఆ దుమ్ము పోస్తురు, మన్ను పోస్తురు, ఏం లాభం ఉంది? 9 నెలలకే ఇంత, మరి 5 ఏళ్ళ వరకు ఏం చేస్తాడో? మసలను చంపుతాడా? ఏమి ఇందుకు ఒకటి అంతే, ఏం లేదు. అంత మళ్ళా రాదు, మళ్ళా రాదు, జన్మలో రాడు రాడు. నా పేరు మల్లేష్, కొత్తగూడము. ఒక ఎకరా ఉంటుంది నాకు పొలము. 70,000 లోన్ తీసుకున్నా, ఫిబ్రవరిలో తీసుకున్నా, కాలేదు రుణమాఫీ. ఎందుకు కాలేదని బ్యాంక్ పోయి అడిగిన, అడిగితే ఏమన్నారు అంటే నువ్వు ఫిబ్రవరిలో తీసుకున్నావు కదా, వాళ్ళు కటాఫ్ డేటు డిసెంబర్ వరకే పెట్టిర్రు కదా, అందుకు కాదు,
కాదు అని చెప్పి డైరెక్ట్ మాకు అనిపిస్తుంది. కాదు ఇప్పుడు నాకు కాకపోతే నాకు జీరో జీరో కరెంట్ బిల్, కరెంట్ బిల్లు జీరో వస్తుంది. ఒకటి గ్యాస్ బిల్లు ఓకే పర్వాలేదు. ఈ రెండు అయితే ఓకే బాగానే ఉంది. ఏమో దసరాకు ఇల్లు ఇస్తా అంటాను, నాకు ఇల్లు లేదు. ఏమో ఏమో ఇవి ఇవి జీరో అయినాయి కదా, ఏమో అది ఇట్లా వస్తే రావచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఒకటి అయితే ఉంది. ఒకటి ఆ 75,000 లోన్ అంటే ఆయన అన్నాడు కదా డిసెంబర్ వరకే అన్నాడు కదా, నేను ఫిబ్రవరిలో తీసుకున్నా, కాకపోతే నా బ్యాడ్ లక్ అంతే. డిసెంబరు ఆయన డిసెంబర్ అన్నాడు, నేను ఫిబ్రవరిలో తీసుకున్నా, ఒక రెండు నెలలు నాకు రాలే అని నేను ఒక అది ఎక్స్పెక్టేషన్ కదా దాని గురించి. దాని గురించి బ్యాంక్ ఆడిపోయినా వాళ్ళు అదే మాట చెప్పారు, వాళ్ళు డిసెంబర్ వరకే అన్నారు కదా నువ్వు ఫిబ్రవరిలో తీసుకున్నావు నీకు రాదు అని చెప్పి వాళ్ళు అన్నారు. సరే నేను ఇక్కడ దానికి ఒప్పందం అనుకున్నా. సరే లేకుండా నాకైతే పర్వాలేదు సార్, నాకు నచ్చింది. అట్లా ఏదన్నా ఫ్రాంక్ చెప్పేసి.